First question, integrating the following functions with respect to x. అంటే ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ x లో ఉంది కాబట్టి మనం విత్ రెస్పెక్ట్ టు x ని యూజ్ చేసుకొని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. అది ఫస్ట్ అర్థం చేసుకోవచ్చు. సో ఇవి ఫంక్షన్స్ అని ఎందుకు అన్నాడు అంటే ఇట్లా చూడండి, ఇక్కడ సపరేట్గా ప్లస్ అనేవి టర్మ్స్ డివైడ్ చేస్తే ఇదొక ఫంక్షన్ ఇదొక ఫంక్షన్ ఇదొక ఫంక్షన్ ఇదొక ఫంక్షన్ అన్నిటికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి, అవి అప్లై చేసి దీని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ఫస్ట్. సో ఇచ్చిన ఫంక్షన్ ఉంది కదా, దీన్ని ఏం చేయమన్నాడు, ఇంటిగ్రేట్ చేయమన్నాడు. ఇంటిగ్రేట్ చేయాలంటే ఇది ఫంక్షన్కి ఏమైనా ఇంటిగ్రేషన్ పెట్టించాడా, లేదు కదా. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇంటిగ్రేటింగ్ ద ఫంక్షన్స్ అన్నాడు కాబట్టి ఎవ్రీ టర్మ్కి ఇంటిగ్రేషన్ పెట్టాలి. అంటే ఫస్ట్ ఇది పెట్టుకోండి. ఏం చేయాలా, ఫస్ట్ ఇంటిగ్రేషన్ పెట్టాలి అంటే ఇది గుర్తుంచుకోండి. ఇంటిగ్రేటింగ్ అంటే ఇంటిగ్రేషన్ చేయడం. ఇంటిగ్రేషన్ చేయడం అంటే ఇంటిగ్రేషన్ పెట్టాలి ఈచ్ టర్మ్కి. ఇక్కడ ప్లస్ అనేది డివైడ్ చేస్తుంది ఈచ్ టర్మ్ని, అంటే ప్లస్ కానీ మైనస్ కానీ. సో ఇవి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 టర్మ్స్ ఉన్నాయి. ఈ 4 టర్మ్స్కి మనం ఇంటిగ్రేషన్ పెట్టాలి. సో ఇంటిగ్రేషన్ ఎలా పెట్టాలి అంటే చూడండి, ఇచ్చిన టర్మ్నే అది మధ్యలో రాసుకో. ఇంటిగ్రేషన్ పెట్టేటప్పుడు ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఏముంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి డిఎక్స్ రాయాలి. అంటే ఇంటిగ్రేషన్ పెట్టేంతసేపు ఇంటిగ్రేషన్ ఉండాలా డిఎక్స్ ఉండాలా, ఆ మధ్యలో మనం ఏ ఫంక్షన్ చేయాలో ఇంటిగ్రేషన్ అది ఇక్కడ రాస్తాము. అట్లా ప్రతి ఫంక్షన్ అలానే ఉంది చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ పెట్టా డిఎక్స్ పెట్టా, మధ్యలో ఏం పెట్టాలా, ఇక్కడ చేయాల్సిన ఇంటిగ్రేషన్ చేయాల్సిన ఫంక్షన్ పెట్టాను, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ పెట్టాను, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాల్సిన ఫంక్షన్ పెట్టాను, నెక్స్ట్ ఈ సింబల్ ఏదంటే సింబల్ పెట్టాను. చూడు ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కాన్స్టెంట్ అవుట్సైడ్ రాస్తాం. సో కాన్స్టెంట్ అవుట్సైడ్ రాసి డిఎక్స్ మిస్ అయింది రాస్తాను. సో ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్సైడ్ రాసి నేను ఇంటిగ్రేషన్ డిఎక్స్ పెట్టి తర్వాత ఈ చేయాల్సిన ఫంక్షన్ ఇప్పుడు 2x చేయాలి. అక్కడనే ఇక్కడ 2x పెట్టుకొని నెక్స్ట్ స్టెప్లో ఈ 4కి మళ్ళీ సేమ్ రాసి చేయడం వేస్ట్ కదా. కాన్స్టెంట్ ఎప్పుడైనా ఉండదు సార్, అది బయట పెట్టుకొని మనం ఎక్స్ టర్మ్స్ మాత్రమే మనం ఇంటిగ్రేషన్ లోపల పెట్టుకోవాలి, డెరివేషన్ అయినా సరే ఇంటిగ్రేషన్. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది ఉంది కాబట్టి ఎక్స్ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఫార్ములాస్లో ఫస్ట్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్కి మనం ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఉంది అంటే ఇంటిగ్రేషన్ మధ్యలో దీనికి మన ఫార్ములా ఏంటి అని చదువుతున్నట్టు. సో ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఉంది కదా, ఇది కాకుండా మధ్యలో మనం దేని ఇంటిగ్రేషన్ ఫార్ములా, సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటంటే ఇలా చదువుకోవాలి, సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ వచ్చేసి మైనస్ కాస్ ఎక్స్. ఇంటిగ్రేషన్ అన్నారు కాబట్టి ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఉంటుందని మీరు అది కామన్ మనం నేర్చుకోవాల్సిన ఫార్ములా. దీనికి సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటంటే మైనస్ కాస్ ఎక్స్, సైన్కి మైనస్ కాస్ ఉంటుంది గుర్తుంచుకోండి, డెరివేషన్లో సైన్కి ప్లస్ కాస్ ఉంటుంది. సో నెక్స్ట్ 1/x కి ఇంటిగ్రేషన్ ఏంటి, లాగ్ ఎక్స్. రిమెంబర్ ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇది జనరల్ ఫార్ములా అన్నిటికీ యూజ్ చేసే ఫార్ములా. ఎక్స్ పవర్ ఎన్ ఇంటిగ్రేషన్ ఏంటి, ఎక్స్ పవర్ n+1/n+1. అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, కాన్స్టెంట్ ఆఫ్ 1 dx ఉంటుంది ఎక్స్. ఫస్ట్ దగ్గరైతే ఈ 4 ఫార్ములాస్ ఇప్పుడు మనం ఇందులో యూజ్ చేస్తాం, ఇది నెక్స్ట్ ఫార్ములాకి యూజ్ చేస్తాం. సో ఓకే, ఎక్స్ పవర్ ఎన్ ఇది జనరల్గా యూజ్ చేసే ఫార్ములా, ఎక్స్ టర్మ్స్ ఉంటాయి, ఓన్లీ ఎక్స్ టర్మ్స్ ఉంటాయి. సో అది ఇది వాడు చూడండి, ఇప్పుడు అప్లై చేసే ఫార్ములా నేను ఆల్రెడీ ఇక్కడ ఫార్ములాస్ రాశాను. ఫస్ట్ ఏముంది, ఈ పవర్ ఎక్స్ ఉంది, జస్ట్ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా ఏమొచ్చింది, ఈ పవర్ ఎక్స్. ఈ ఇంటిగ్రేషన్ ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఈ పవర్ ఎక్స్ని రిమూవ్ చేసి రాయాలి, అది ఇంటిగ్రేషన్ రిమూవ్ చేసి రాయాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏందని చూసి ఓకే ఈ పవర్ ఎక్స్. కాబట్టి ఇంటిగ్రేషన్ మొత్తాన్ని తీసేసి ఇప్పుడు దీని ఫార్ములాని అప్లై చేస్తాను, ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ అంటే మైనస్ కాస్ కదా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ డిఎక్స్ని సైన్స్ మొత్తం తీసేసి ఇక్కడ మైనస్ కాస్ ఎక్స్ రాస్తాం. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి నెగిటివ్ వచ్చింది కూడా బ్రాకెట్లో పెట్టాం. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 1/x కి ఇంటిగ్రేషన్ ఏంటి, లాగ్ ఎక్స్. కాబట్టి ఈ మొత్తం ఇంటిగ్రేషన్ మనం ఫార్ములా అప్లై చేసేటప్పుడు మళ్ళీ ఇంటిగ్రేషన్ రాయకూడదు, ఇక్కడ లాగ్ ఎక్స్ మైనస్ 2 కాన్స్టెంట్ ఆల్రెడీ రాసాము. నేను ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలి ఇంటిగ్రేషన్, నాకు ఈ జనరల్ ఫార్ములా తెలుసు కదా, ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా తెలుసు. ఇక్కడ ఎన్ ఫార్ములా ఎన్ ప్లేస్ ఏముంది, ఇక్కడ ఏది లేదంటే 1 ఉన్నట్టు. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఇప్పుడు ఎన్ వాల్యూ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి మనకు 1, ఏం లేదంటే ఇక్కడ 1 వాల్యూ ఉన్నట్టు. సో ఎన్ వాల్యూ 1 ఇక్కడ ఈ ఫార్ములా జనరల్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ జనరల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ పవర్ n+1/n+1, ఇక్కడ మనకు పవర్ లేదు వస్తుంది, ఇది అది వస్తుంది. సో ఇది ఇప్పుడు అన్ని ఫార్ములాస్ అప్లై చేసా, ఇప్పుడు ఏదైనా చిన్నగా సింప్లిఫై చేసిన ఏమైనా ఉంటే చిన్నగా చేసుకోవాలి అంతే. ఇక్కడికి అప్లై చేసామంటే 90% అయిపోయినట్టు, దీన్ని సింప్లిఫై చేసుకోండి, సింప్లిఫై చేసుకోండి రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇంటిగ్రేషన్ అప్లై చేసిన, ఇప్పుడు సింప్లిఫికేషన్ గురించి ఆలోచించాలి, ఇంటిగ్రేషన్ అప్లై చేయడం వల్ల ఆలోచించదు. సో ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఈ పవర్ ఎక్స్ చూడండి, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్, ఎందుకంటే బ్రాకెట్ పెట్టాను, దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అనేది మైనస్ కాస్ ఎక్స్. ఇక్కడ ఆల్రెడీ సింప్లిఫై చేసే ఉంది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్. ఇక్కడ చూడండి కొంచెం సింప్లిఫై చేసేది ఉంది కదా, ఎక్స్ పవర్ 1+1 ఎంత, 2. సో ఎక్స్ స్క్వేర్ బై 2 కాబట్టి, సో ఇక్కడ నేను ఎక్స్ స్క్వేర్ మిస్ చేశాను, నేను ఎక్స్ స్క్వేర్ బై 2. ఇక్కడ 2 ఉంది కదా, 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఇది ఏదో వచ్చింది 2 కదా, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, అందుకని ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సో ఇది ఒక్కటి కొంచెం కరెక్షన్ చేసుకోండి.